నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం జానకంపేట గ్రామంలో విద్యుత్ షాక్కు గురై ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సాహెబ్పేట గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ బాలయ్య ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తుండగా కరెంటు షాక్కు గురై మృతి చెందినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. విద్యుత్ షాక్కు గురై వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్తులు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు చేయించినా మీ హెల్పర్ చేయించినా ఎవరు చేయించినా బాధ్యత డిపార్ట్మెంట్, ఓకేనా? డిపార్ట్మెంట్ కాదా మీరు మాట్లాడుతున్నారు. మీరు అందుకనే ఎస్సీ గారు వస్తారా, డీ గారు వస్తారా, వీడికి రావాలా, స్పాట్కి రావాలా, స్పాట్ చూడాలా, వస్తున్నా రాదే చెప్పు అని చెప్పండి. రాకపోతే అట్లనే ఉంటుంది, లేకుంటే ఎస్సీ గారు వచ్చేదాకా కూడా అట్లనే ఉంటుంది. అది బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తే అట్లా అంటే ఒక ప్రాణానికి ఏ గారా వచ్చేది ఇక్కడికి? చెప్పండి, మీరు చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఎంతసేపు అయ్యి మీరు డీకి ఇంటిమేషన్ ఇచ్చి ఎన్ని గంటలు అవుతుంది? మీరు ఇంటిమేషన్ ఇచ్చి ఉన్నాను. ఇక్కడ సర్పంచ్ మాట్లాడారు, రంగారెడ్డి గారు మాట్లాడారు. నేను అడిగేదానికి సమాధానం ఇవ్వండి. మీరు డిఈ గారికి ఎంత టైం అవుతుంది మీరు సమాచారం ఇచ్చి? 1 గంట. ఇప్పుడు ఎంత అయింది చెప్పండి? 3 అవుతున్నది, 2 గంటలు అయింది. వీడికి రావడానికి 10 నిమిషాలు పడుతుందండి, 10 minutes. ఇదే బాధ్యత అంటారా దాన్ని? బాధ్యత లేదు, లేదు, ఒక డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళు ఏంది మీ డిపార్ట్మెంట్ లో ఎవరికైనా జరిగిందంటే అంటే మీరు అందరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండి తోటి ఎంప్లాయీ విధంగా అయింది అన్నప్పుడు అందరు పరిగెత్తుకొస్తారు కదా. మీ కారణంగానే ఈయన కూడా చనిపోయింది. ఎవరన్నా వచ్చాడా?